ముస్తబాద్లోని పోతుకల్ వ్యవసాయ సహకార సంఘం ద్వారా 7 గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు చేశామని చైర్మన్ తన్నీరు బాపూరావు తెలిపారు. 7 గ్రామాల్లో 12,49,075 క్వింటాల్ల ధాన్యాన్ని 1980 మంది రైతుల ద్వారా సేకరించి ఇప్పటివరకు 18 కోట్ల రూపాయలను 1400 మందికి రైతులకు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో సహకార సంఘం ద్వారా రైతులకు కావాల్సిన సమాచారం, విత్తనాలు, ఫెర్టిలైజర్స్, మొబైల్ ద్వారా చేరవేసే సదుపాయాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ గూగుల్ పే, ఫోన్ పే త్వరలో అందుబాటులోకి వస్తాయని చైర్మన్ తన్నీరు బాపూరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కుర్రా కీర్తన్, కట్టా బాబు, గన్నె నర్సింహులు, శ్రీనివాస్, సహకార సంఘ ఉద్యోగులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రైవేట్ పెట్టిన వాళ్ళు వర్షం పడితే కూడా రాత్రనక పగలనక కష్టపడి మిల్ల వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మా చైర్మన్ బాపన్న నెల రోజులు అలా కరోనా వచ్చి కూడా సిక్ అయినోడు కూడా వచ్చి 4 రోజులు ఇక్కడ రాత్రి తెల్లందాకా పొద్దుందాకా లారీలు ట్రాక్టర్లు ఏది అవైలబుల్ ఉంటుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో కష్టపడి వడ్డు వరికొనక రైస్ మిల్లలతో కూడా మాట్లాడి అసోసియేషన్ తోటి ఎన్నో ఇబ్బందులకు వ్యాస ఓర్చుకొని ఇవన్నీ పనులు చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాళేశ్వర ప్రాజెక్టు జలాలతో ఇచ్చి ఇంత ధాన్య రాశులను పండించేటువంటి భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి గారికి మా పోతుకల్ సహకార సంఘం తరఫున, మా పాలకవర్గం తరఫున మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ముగ్గురు మా జిల్లా కేంద్ర బ్యాంక్ జిఎం గారు, మా ముస్తాబాద్ ఆవనూరు బ్రాంచ్ మేనేజర్సు వీళ్ళంతా కూడా మా వెనుకుండి మాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరి వల్లనే మేము విధంగా అభివృద్ధి కొనసాగుతున్నాం. కాబట్టి మరి ఒకసారి మంత్రివర్యులకు మరియు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి, వినోద్ కుమార్ గారికి మా పోతుకల్ సహకార సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ